తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు యష్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయికి ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అయితే ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఒకప్పుడు సాధారణ జీవితం గడిపారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు తన కెరియర్ బిగినింగ్ డేస్లో పడ్డ ఇబ్బందుల గురించి యష్ ఇటీవల మాట్లాడారు సినీ అవకాశాల కోసం మూడు వందల రూపాయలతో బ్యాంకుల్లో అడుగుపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో పుట్టిన యష్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నటిస్తున్నప్పుడే మంచి పేరు సంపాదించుకున్నారు తర్వాత కన్నడ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేశారు చివరికి రాఖీ మూవీతో హీరోగా మారాడు తర్వాత అనేక సినిమాలు చేసిన యష్ కన్నడలో మంచి స్టార్ గా ఎదిగారు ఇప్పుడు కేజీఎఫ్ టూతో తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ఇటీవల విడుదలైన కేజీఎఫ్ టూ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డు సృష్టిస్తోంది ముఖ్యంగా హిందీలో రాఖీబాయ్ బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు తెలుగులోనూ సినిమా ఘన విజయం సాధించింది